నమో భగవతే వాసుదేవాయ నమ శిశుపాల భద జయ విజయులు అనువారు వైకుంఠాన శ్రీ మహావిష్ణువుకు ద్వారపాలకులు మహాత్ములైన సనక సనందనాథులు ఒకనొక రోజు శ్రీ మహావిష్ణువును దర్శించడానికై వైకుంఠానికి వచ్చారు ఆ మహాయోగులను లోపలికి పోనివ్వకుండా ఆ ద్వారపాలకులు అడ్డగించారు అందులకు ఆగ్రహించి కోపించిన ఆ యోగులు మీరు ఇద్దరు కూడా భూలోకాన జన్మితురుగాక అని ఆ జయ విజయులను శపించారు ఫలితంగా ఆ ఉభయులు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్య జన్మించి శ్రీ చే హతులైనారు రెండవ జన్మాన రావణ కుంభకర్ణులుగా జన్మించి శ్రీరామునిచే నిహితులైనారు మూడవ జన్మనందు శిశు పాల దంత భక్తులుగా జన్మించి శ్రీకృష్ణుని చేతిలో మృతులైనారు ధర్మరాజు శ్రీకృష్ణుడు యొక్క ఆమోదముతో అనుమతితో రాజసూయ యాగాన్ని ప్రారంభించటానికి అనువగు వసంత ఋతువునందు యజ్ఞ కర్మలయందు నిపుణులైన వేదవేత్తలైన బ్రాహ్మణులను ఋత్విజులను ఆచార్యులను ఆహ్వానించాడు ధర్మరాజు ఆహ్వానంపై యజ్ఞ నిర్వహణానికై అయి వ్యాసమహర్షి భరద్వాజుడు సుమంతుడు గౌతముడు హసితుడు వశిష్ఠుడు చవనుడు కన్వుడు మైత్రేయుడు కవశుడు త్రితుడు విశ్వామిత్రుడు వామదేవుడు సుమతి జైమిని క్రతువు పైలుడు పరాచరుడు గర్గుడు వైశంపాయనుడు అధర్ ధౌమ్యుడు పరశురాముడు శుక్రాచార్యుడు ఆసురి వీతిహోత్రుడు మధుచంద్రుడు వీరసేనుడు అకృత వ్రణుడు మొదలైన వారు వచ్చారు ఇంకా భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ధృతరాష్ట్రుడు ఆయన కుమారులైన దుర్యోధనాథులు మేధావి అయిన విధుడు అందరూ ధర్మరాజు ఆహ్వానింపగా వచ్చారు రాజసూయ యాగాన్ని చూడటానికై గల సమస్త రాజులు వారి మంత్రులు అనుచరులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు మొదలైనవారు అందరూ వచ్చారు తర్వాత రుత్విజులైన బ్రాహ్మణోత్తములు యజ్ఞభూమిని బంగారు నాగళ్లతో దున్ని ధర్మరాజును వేదోక్త రీతిలో యజ్ఞ దీక్షితునిగా చేశారు బ్రహ్మ వర్చస్సుతో తేజరిల్లుచున్న ఋత్విజులు ధర్మరాజుచే రాజసూయ యాగాన్ని విద్యుక్తంగా నిర్వహింపజేశారు యజ్ఞమునకు చివరి రోజైన సోమ అభిషవ దినాన సోమరసమును పిండు దినాన ధర్మరాజు ఋత్విజులను సభాపతులను మహాత్ములను శాస్త్రీయంగా భక్తి శ్రద్ధలతో పూజించాడు సదస్సులలో అనగా సభ్యులలో అగ్రపూజకు అర్హులైన వారు ఎవరు అను విషయం ఏకాభిప్రాయంగా కుదరకుండా ఉండినది అప్పుడు అక్కడ ఉన్నవారు ఎవరికి వారు తమ అభిప్రాయాలను వేర్వేరుగా తెలిపారు అప్పుడు పుత్రుడైన సహదేవుడు ఇలా మాట్లాడినాడు సభాసదులారా యదువంశ శిరోమణి అయిన శ్రీకృష్ణ భగవానుడే సభ్యులందరిలో శ్రేష్ఠుడు అందువల్ల ఆయనే అగ్రపూజకు అర్హుడు ఈ జగత్తులోని జనులు అందరూ కూడా శ్రీకృష్ణుని అనుగ్రహం చేతనే అనేక రకాలుగా కర్మలను అనుష్ఠిస్తూ ధర్మ అర్ధ కామ మోక్షాలు అను చతుర్విధ పురుషార్థ ఫలితాలను పొందుతున్నారు అందువల్ల మహాత్ముడైన శ్రీకృష్ణుడికే అగ్రపూజను చేయాలి ఆ స్వామిని పూజించినచో సకల ప్రాణులను పూజించినట్లే అవుతుంది అంతేకాక మనలను మనం గౌరవించుకున్నట్లు కూడా కాగలదు సత్పురుషులు అందరూ కూడా సహదేవుని మాటలు విని బాగు బాగు ముక్త అనుసుముక్తకంఠముతో తమ ఆమోదాన్ని అనుమతిని తెలిపారు అంతటా సదస్సుల అభిప్రాయాలను తెలిసి ధర్మరాజు పరమానంద భరితుడైనాడు బ్రాహ్మణోత్తముల ఆజ్ఞను తీసుకొని భక్తి పరవశుడై జితేంద్రియుడైన పరమాత్మను చక్కగా పూజించాడు ధర్మరాజు పాంచాలితో కలిసి నిర్మల జలాలతో ఆ పరమ పురుషుని పాద పద్మాలను కడిగాడు లోకములను పుణ్యం చేసునట్టి ఆ శ్రీపాద తీర్థమును ఆ మహారాజు భార్యాసైత్యుడై తన శిరస్సున దాల్చాడు తర్వాత ఆయన సోదరులు అమాచ్యులు బంధుమిత్రులు ఆ తీర్థ జలాలను తమ శిరస్సులపై చల్లుకున్నారు ధర్మరాజు కృష్ణ ప్రభువుకు పట్టు పీతాంబరాలు అమూల్యములైన ఆభరణాలు సంపదలను సమర్పించాడు నిండు సభలో శ్రీకృష్ణుడు అగ్రపూజను అందుకోవటం చూసి సదస్సులు అందరూ కూడా జయ జయ ధ్వనులను చేశారు ఆ ప్రభువు యొక్క పాదాలకు ప్రణమిల్లారు ఆకాశం నుండి పుష్ప వర్షం కురిసింది ధర్మరాజు కృష్ణునకు అగ్రపూజ చేయుట దానిని సదస్సులు అందరూ కూడా సమర్థించుట శిశుపాలుడు చూస్తూనే ఉన్నాడు గమనిస్తూనే ఉన్నాడు అందరూ కూడా కృష్ణుని గుణాలను పొగుడుతూ ఉండటం వల్ల అసూయ పరుడైన అతడిలో కోపం కట్టలు తెంచుకుంది వెంటనే అతడు తన ఆసనం నుండి దిగ్గున లేచి ఓర్పు లేకుండా ఊగిపోతూ చేతిని పైకెత్తి జంకు గొంకు లేక నిండు సభలో కృష్ణ ప్రభువునకు వినబడినట్లుగా ఇట్లు పరుషవచనాలను పలికాడు శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ఆయన సోదరి మండలలో కుంతి పాండురాజుకు భార్య కాగా కుంతి సోదరి అయిన శృతశ్రవ చేరాజైన దమఘోషుణ్ణి పెళ్ళాడింది కాబట్టి పాండవులు శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకులు అయినట్లు శిశుపాలుడు కూడా శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు అంతేకాక శిశుపాలుడి కుమార్తె కరేనుమతి పాండవులలో నకులుడికి భార్య సహదేవుడే కాకుండా భీష్ముడు కూడా అగ్రపూజకు కృష్ణుడే అర్హుడు అని అనడంతో శిశుపాలుడు సహించలేక ఇలా మాట్లాడసాగాడు కౌరవ్య ధర్మజ మహాత్ములైన భూపాలురు ఇక్కడ ఉండగా వృష్ణి వంశీయుడైన శ్రీకృష్ణుడు రాజువలే రాజగౌరవానికి అర్హుడు కాడు పాండుకుమార నీవు స్వార్థం వల్ల పుండరీకాక్షుణ్ణి పూజించావు ఇటువంటి ఆచరణ యుక్తం కాదు పాండవులారా మీరు బాలురు ధర్మం సూక్ష్మమైనది దాన్ని మీరు తెలియరు ఈ గాంగేయుడు జ్ఞాపకశక్తి నశించిన వృద్ధుడు సూక్ష్మదృష్టి లోపించినవాడు భీష్మ నీ వంటి ధర్మాత్ముడుకు ఎవరికు ప్రియం చేయగోరితే సత్పురుషుల మధ్యలో అతడు ఎక్కువ అవమానాన్ని పొందగలడు ఈ భూపాలురు అందరి మధ్యలో రాజు కాని యదు ఈ కృష్ణుడు మీరు పూజించిన విధంగా రాజ గౌరవానికి ఎలా హరుకుడు అవుతాడు కురుశ్రేష్ట ధర్మజ నీవు కృష్ణుడిని వృద్ధునిగా భావించినట్లయితే వసుదేవుడు ఉండగా కృష్ణుడు వృద్ధుడు ఎలా అవుతాడు అలా కాక వాసుదేవుడు నీకు ప్రియమైతే నిన్ను అనుసరించే మిత్రుడు అని నీవు భావిస్తే అంతకంటే ముఖ్యుడైన దృపదుడు ఉండగా కృష్ణుడు ఎలా పూజకు అర్హుడవుతాడు కురునందన అలా కాక కృష్ణుణ్ణి ఆచార్యునిగా నీవు భావించినట్లయితే ద్రోణాచార్యుడు ఉండగా కృష్ణుణ్ణి ఎలా అర్చించావు కురునందన కృష్ణుని ఋత్విజునిగా నీవు భావిస్తే వృద్ధుడైన వేదవ్యాసుడు ఉండగా నీవు కృష్ణుణ్ణి ఎలా పూజించావు ధర్మజ పురుష సత్తముడై స్వచ్ఛంద మరణము గల భీష్ముడు ఉండగా నీవు కృష్ణుణ్ణి ఎలా పూజించావు కురునందన సర్వశాస్త్ర విశారదుడు వీరుడు అశ్వత్థామ ఉండగా నీవు కృష్ణుణ్ణి ఎలా పూజించావు పురుష శ్రేష్ఠుడు రాజేంద్రుడు అయిన సుయోధనుడు ఉండగా భరతవంశానికి ఆచార్యుడైన కృపాచార్యుడు ఉండగా కృష్ణుణ్ణి ఎలా అర్చించావు కింపురుషులకు ఆచార్యుడైన ద్రుముడు ఉండగా కృష్ణుణ్ణి ఎలా అర్చించావు పాండురాజుతో సమానుడై జ సాధ్యము కాని రాజోచిత లక్షణాలు కలిగిన భీష్మకుడు ఉండగా రాజైన రుక్మి వీరశ్రేష్ఠుడైన ఏకలవ్యుడు మద్రదేశాధిపుడైన శల్యుడు ఉండగా కృష్ణుణ్ణి ఎలా పూజించావు భారత ధర్మజ రాజులందరిలో బలవంతుడు పరశురాముని ప్రియశిష్యుడు తన బలంతో యుద్ధాలలో చాలామంది రాజులను జయించినవాడు అయిన కర్ణుణ్ణి కాదని ఈ కృష్ణుణ్ణి ఎలా పూజించావు కురుశ్రేష్ట మధుసూదనుడైన ఈ శ్రీకృష్ణుడు ఋత్విక్కు కాదు ఆచార్యుడు కాదు రాజు కాదు కానీ నీవు ఏ ప్రియాన్ని కోరి అతన్ని పూజించావు భారత అయినా నీకు మధుసూదనుడు పూజింపదగినవాడే అయితే రాజులను ఇక్కడికి ఆహ్వానించి అవమానించడం ఎందుకు నీకు మేము భయం వల్ల కానీ లోపం వల్ల కానీ సాంతవనం వల్ల కానీ పన్ను చెల్లించలేదు ధర్మ ప్రవృత్తి కలిగి పార్థివునిగా పరిపాలన చేయగోరుతున్న నీకు మేము పన్నులను చెల్లించాము కానీ నీవు మమ్మల్ని గౌరవించటం లేదు ఈ రాజసభలో రాజ లక్షణాలే లేని ఈ కృష్ణుణ్ణి అర్ఘ్యముతో పూజించావు ఇంతకంటే అవమానం ఇంకేముంటుంది నీవు అకారణంగా ధర్మం ధర్మం అని అంటూ ధర్మాత్ముడనే కీర్తిని పొందావు కాకుంటే ధర్మచ్యుతుడైన కృష్ణునకు ఇటువంటి రాజహర్కమైన గౌరవాన్ని ఎందుకు చేస్తావు వంశీయుడైన దురాత్ముడకు ఈ కృష్ణుడు మునుపు మహాత్ముడైన జరాసంధుణ్ణి అన్యాయంగా చంపాడు సభాసదులారా ఈ యుధిష్ఠిరుడి నుండి ధర్మాత్మత దూరం చేయబడింది కృష్ణునకు అర్ఘ్యాన్ని ఇవ్వడం ద్వారా తన కార్పణ్యాన్ని చూపెట్టాడు ఈ ధర్మజుడు శిశుపాలుడు కృష్ణుని కేసి తిరిగి ఇలా అన్నాడు మాధవ కుంతి కుమారులు భయపడినారు కృపణులు దీనులు నీవు ఎటువంటి పూజకు అరకుడవో నీవైనా వారికి తెలియజెప్పవలసినది జనార్దన కృపణులైన వారు తీసుకువచ్చిన పూజను గౌరవాన్ని అనర్హుడమైన నీవు మాత్రం ఎందుకు అంగీకరించావు నీకు యోగ్యం కాని గౌరవాన్ని నీవు పొంది చాలా గొప్పగా భావించుకుంటున్నావు కాబోలు అప్పుడు ధర్మజుడు శిశుపాలు సమీపించి అనునయపూర్వకంగా మధురంగా శిశుపాలునితో ఇలా అన్నాడు మహిపాల నీవు చెప్పిన మాటల విధానం సమంజసంగా లేదు అధర్మంగా కూడా ఉంది పరుషంగా మాట్లాడటం వ్యర్థం ఈ శాంతనుడైన భీష్ముడు ఉత్కృష్టమైన ధర్మాన్ని తెలియనివాడు కాడు నీవు ఆయన గురించి వేరొక విధంగా భావించి అవమానింపరాదు నీకంటే పెద్దవారైన మహీపాలురు రాజులు చాలామంది ఇక్కడ ఉన్నారు చూడు వారంతా కృష్ణుణ్ణి గౌరవించడాన్ని సహించారు అలాగే నీవు కూడా సహించడం యుక్తం అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో ధర్మరాజా లోకంలో అందరికంటే గొప్పవాడైన శ్రీకృష్ణుణ్ణి అర్చించడాన్ని అంగీకరించని ఈ శిశుపాలుడు అనునయానికి సాంతవనానికి యోగ్యుడు కాడు అంటూ శిశుపాలుడి కేసి తిరిగి భీష్ముడు అతనితో చేదిరాజా మేము శ్రీకృష్ణుణ్ణి కామం వల్ల కానీ బంధుత్వాన్ని పురస్కరించుకొని కానీ చేసిన ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ పూజించటం లేదు అతడు ఈ భూలోకంలో ప్రాణులు అన్నింటికీ సుఖాన్ని కలిగించేవాడు సత్పురుషులచే పూజింపబడిన వాడును అందువల్లే శ్రీకృష్ణుణ్ణి పూజించాము పృత్విజుడు గురువు ఆచార్యుడు స్నాతకుడు రాజు మాకు ప్రియుడు మిత్రుడు అన్నీ కూడా ఈ శ్రీకృష్ణుడే అందువల్లే ఆయనను పూజించాము అప్పుడు సహదేవుడు సభలో ఇలా పలికాడు రాజులారా కేషి అనే రాక్షసుని సంవరించి పోలిక లేని పరాక్రమం కలిగిన శ్రీకృష్ణుని పూజించడం ఎవరైనా మీరు సహించలేకపోతే బలవంతులైనా ఆ సహించలేని శిరస్సులపై ఇదే నా పాదాన్ని మోపుతున్నాను ఈ నా మాటకు ఎవరు సమాధానం ఇస్తారో అతడే నాకు ముందుగా చంపదగినవాడు అవుతాడు ఇందులో సందేహము లేదు ఈ విధంగా సహదేవుడు పాదాన్ని చూపిస్తే అక్కడ ఉన్న బలవంతులైన రాజులు ఒక్కరు కూడా మాట్లాడలేదు అప్పుడు సహదేవుని శిరస్సుపై పూలవాన పడింది సాధు సాధు బాగు బాగు అని అదృశ్యవాణి పలికింది భూత భవిష్యత్తుల గురించి చెప్పగలిగినవాడు సర్వ సందేహాలను తీర్చగలిగినవాడు సకల లోకవేత్త అయిన నారదుడు సర్వభూత సమక్షంలో కృష్ణుణ్ణి గురించి స్పష్టంగా ఇలా చెప్పాడు కమలపత్రాల వంటి కన్నులు కలిగిన శ్రీకృష్ణుణ్ణి పూజించని మానవులు బ్రతికి ఉన్న మరణించినట్లే భావించాలి వారితో ఎప్పుడూ మాట్లాడటం కూడా చేయరాదు అని పలికాడు అప్పుడు సభలో ఉన్న రాజులతో శిశుపాలుడు ఇలా అన్నాడు రాజులారా నేను ఇదివరకు జరాసందని వద్ద సేనాధిపతిగా ఉన్నానని తెలుసుకోండి మీరంతా ఇంకా ఏమి ఆలోచిస్తున్నారు వృష్ణి పాండవులను యుద్ధంలో ఎదిరించి నిలుద్దాము అని ఈ విధంగా అక్కడి రాజులందరినీ ఆ చేతిరాజు శిశుపాలుడు ప్రోత్సాహపరిచి ధర్మరాజు యజ్ఞానికి విఘాతం కలిగించాలని రాజులతో మంతనాలు చేశాడు వెంటనే సునీత ప్రముఖులైన సైనిక గణాలు అక్కడి నుండి వెళ్ళిపోయాయి వారి ముఖాలన్నీ కోపంతో వివరణాలు అయినట్లుగా కనబడ్డాయి ధర్మరాజుకు అభిషేకము శ్రీకృష్ణునికి పూజనము ఈ రెండు పనులు సఫలం కాకుండా చేయాలి అని వారంతా అన్నారు సహదేవుని ప్రవర్తన వల్ల కోపోద్రిక్తులైన రాజులందరూ నిర్వేదంతో ఆత్మనిశ్చయంతో ఆ విధంగా పలికారు శిశుపాలుని మాటలు విని బలపరాక్రమశాలి అయిన భీమునకు చాలా కోపం వచ్చింది పనులు పటపటలాడిస్తున్న భీముని ముఖం అన్ని ప్రాణులను సంహరిస్తున్న భీముని ముఖంలా భాషించింది వేగంగా శిశుపాలుని మీదికి దూకుతున్న మనస్వి అయిన భీముని భీష్ముడు పట్టుకొని ఆపాడు శిశుపాలుడు శ్రీకృష్ణుని పట్ల ఎందుకు నిర్భయంగా ఉన్నాడో సభాసదులకు ఇలా తెలిపాడు భీష్ముడు చేదిరాజు అయిన ధమఘోషుడి భార్య శృతశ్రవకు శిశుపాలుడు మూడు కండ్లతో నాలుగు చేతులతో జన్మించాడు పుట్టిన వెంటనే ఇతడు గాడిద అరిచినట్లు ఏడ్చాడు దాంతో వీని తల్లిదండ్రులు బంధువులు ఎంతో భయపడ్డారు అప్పుడు చేదిరాజు తన భార్యతోనూ అమాత్యులతోనూ పురోహితునితోనూ బాధపడుతూ ఉండగా రాజుతో అశరీరవాణి ఇలా అంది రాజా ఈ నీ పుత్రుడు శ్రీమంతుడు బలవంతుడును అందుచేత నీవు భయపడనవసరం లేదు శ్రద్ధగా ఈ శిశువును రక్షించుకో ఇప్పుడు ఈతనికి మృత్యువు రాదు ఇంకా అందుకు కాలం కాలేదు కాబట్టి రాజా విను తన శస్త్రంతో వీడిని చంపేవాడు ఇప్పటికే జన్మించి ఉన్నాడు ఆ మాట చెప్పి అశరీరవాణి అంతర్ధానమైపోయింది అప్పుడు వీని తల్లి శృతశ్రవ పుత్ర వాత్సల్యంతో దుఃఖిస్తూ ఇలా అంది నా పుత్రుని గురించి ఈ మాట చెప్పిన ఆకాశవాణికి నమస్కరిస్తున్నాను మళ్ళీ ఆ వాణి పలుకుగాక నా ఈ బిడ్డ మృత్యువుకు కారకుడు ఎవరో అతడు దేవుడైనా ఇతరుడైనా నిజం నేను తెలుసుకోగోరుతున్నాను అప్పుడు ఆకాశవాణి ఇలా తెలిపింది వీడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు వీడి అదనపు చేతులు పోతాయో వాడే వీడికి మృత్యువు అలాగే నుదుటి మీద మూడవ కన్ను పోతుందో అతడే వీనికి మృత్యువు అవుతాడు వీడి మూడు కండ్లు నాలుగు చేతులు చూడాలని భూమి మీద రాజులంతా వచ్చి చూసేవారు అలా వచ్చిన రాజులందరినీ పూజించి దమఘోషుడు ప్రతి రాజు ఒడిలోనూ ఆ పుత్రుణ్ణి కూర్చోబెట్టేవాడు అలా ఎందరో రాజులు వీడిని తొడ మీద కూర్చోబెట్టుకున్నారు కానీ నిదర్శనం కనబడలేదు ఈ విషయం విని బలరామకృష్ణులు తమ మేనత్త శృతశ్రవను చూడటానికి ద్వారకా నగరం నుండి చేతిపురానికి వచ్చారు వారిద్దరు తమ మేనత్తకు రాజుకు నమస్కరించి కుశలం అడిగి ఆసీనులయ్యారు బలరామకృష్ణులను ఎంతో ప్రీతితో ఆదరించి స్వయంగా శృతశ్రవ తన కొడుకును కృష్ణుని ఒడిలో ఉంచింది కృష్ణుని ఒడిలో ఉంచిన వెంటనే అదనపు చేతులు రెండు రాలిపోయాయి నుదుటి మీది కన్ను అణిగిపోయింది ఈ దృశ్యం చూసి భయపడి మేనత్త కృష్ణుడితో ఇలా అంది కృష్ణ భయముతో ఆర్తురాల అయిన నాకు నీవు ఒక వరం ఇవ్వాలి ఈ మాట విని కృష్ణుడు ఇలా అన్నాడు అత్త భయపడకు నా వల్ల నీకు ఏమీ భయం లేదు నీకు ఏ వరం కావాలి నేనేం చేయాలి నాకు శక్యమైనా కాకపోయినా నీ మాట నెరవేరుస్తాను కృష్ణుని ఈ మాట విని ఆమె కృష్ణుడితో ఇలా అంది ఈ శిశుపాలుని అపరాధాలను నా కోసం క్షమించు యదు ఇది నా వరం తెలుసుకో అప్పుడు కృష్ణుడిలా అన్నాడు అత్త వీని అపరాధాలు నూరు వరకు క్షమింపదగినవే వధింపదగిన పుత్రుని కోసం నీవు మనసులో దుఃఖించకు ఈ విధంగా భీష్ముడు తెలిపి ఇది జరిగింది అందుచేత మందబుద్ధి అయిన ఈ శిశుపాలుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు మాట్లాడుతున్నాడు శిశుపాలుడు వాసుదేవునితో యుద్ధం చేయాలని అతనితో ఇలా అన్నాడు వాసుదేవ నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాను నాతో యుద్ధం చేయి పాండవులందరితో సహా నిన్ను ఇప్పుడే చంపుతాను నీతో పాటు పాండవులు కూడా అన్ని విధాలా వధింపదగినవారే ఎందుకంటే రాజులందరినీ కాదని పాండవులు నిన్ను పూజించారు ఈ పాండవులు రాజువైనా కాని దాసుడవైన నిన్ను దుర్మతిని చిన్నతనం నుండి పూజిస్తున్నారు కృష్ణ అనర్హుని అర్హునిగా చేసి పూజిస్తున్నారు అందుచేత వారు వధింపదగినవారు ఈ విధంగా అనగానే కృష్ణుడు రాజులందరితో ఇలా అన్నాడు రాజులారా వీడు మాకు మిక్కిలి శత్రువు మా మేనత్త శృతశ్రవ అనగా సాత్వతికి కొడుకు సాత్వతులలో వీడు క్రూరుడు ఏ అపకారం చేయని వారికి కూడా వీడు హితుడు కాడు శత్రువే రాజులారా మేమంతా పురానికి వెళ్ళామని తెలిసి మా మేనత్త కొడుకై ఉండి కూడా ఈ క్రూరుడు ద్వారకా నగరాన్ని తగలబెట్టాడు రైవతక పర్వతం మీద భోజరాజు క్రీడిస్తూ ఉంటే వీడు వాళ్ళల్లో కొందరిని చంపి కొందరిని బంధించి తన పురానికి వెళ్ళిపోయాడు నా తండ్రి అశ్వమేధం చేసి రక్షకులతో గుర్రాన్ని వదిలితే ఈ పాపి యజ్ఞానికి విఘ్నం చేయటానికి గుర్రాన్ని అపహరించాడు సవ్వీర దేశానికి వెళ్లే తపస్వి అయిన బబ్రుడి భార్యను తనను కోరని దాన్ని ఇక్కడి నుండి వెడుతున్న దాన్ని మోహముతో కామముతో వీడు అపహరించాడు ఈ క్రూర కర్ముడు మాయా రూపం దాల్చి కరుష దేశాధిపతి కోసం తపస్సు చేస్తున్న తన మేనమామ విశాలరాజు కూతురు భద్రను అపహరించి పట్టుకుపోయాడు మా మేనత్త కోసం ఈ అపరాధాలు దుఃఖాలు సహించాము రాజులారా ఇప్పుడు వీడు నా మీద ఎంతటి వ్యతిరేకత ప్రదర్శించాడో ప్రత్యక్షంగా మీరు చూశారు కదా గర్వితుడైన ఈతడు రాజులందరి సమక్షంలో నా మీద చూపిన వ్యతిక్రమం క్షమింపరానిది వీడిప్పుడు మరణాన్ని కోరుకుంటున్నాడు ఈ మూర్ఖుడు పూర్వం రుక్మిణిని కోరాడు కానీ పొందలేకపోయాడు వాసుదేవుని మాటలు విని రాజులంతా శిశుపాలు నిందించారు వారి వాక్యాలు విని శిశుపాలుడు బిగ్గెరగా నవ్వి ఇలా అన్నాడు ముందు నాకిస్తానన్న రుక్మిణిని సభల్లో అందున రాజసభల్లో కీర్తిస్తూ కృష్ణ నీకు సిగ్గు కలగటం లేదెందుకు ముందు ఇతరునికి ఇస్తానన్న వనితను సభల్లో అందులోనూ రాజసభల్లో గొప్పగా చెప్పుకునేవాడు నీవు తప్ప మరెవ్వడూ లేడు నీకు ఇష్టమైతే క్షమించు లేకపోతే మానుకో నీకు కోపం వస్తే ఏమి సంతోషం కలిగితే ఏమి నీ వల్ల నాకు ఏమి జరుగుతుంది శిశుపాలుడు ఇలా అంటూనే ఉన్నాడు భగవంతుడైన కృష్ణుడు దానవులను సంహరించే చక్రాన్ని మనసులో తలుచుకున్నాడు వెంటనే అప్పుడే చక్రం కృష్ణుని చేతిలోనికి వచ్చింది వాక్య విశారదుడైన కృష్ణ భగవానుడు ఉచ్చై ఇలా అన్నాడు రాజులారా అంతా వినండి ఈతని తల్లి వీని నూరు తప్పులు క్షమించమని అడిగింది నేను సరే అన్నాను అలాగే నూరు తప్పులు ఇప్పటితో పూర్తి అయినాయి అందుచేత మీరంతా చూస్తూ ఉండగానే ఇప్పుడు వీనిని చంపుతాను అలా చెప్పి తత్క్షణమే శ్రీకృష్ణుడు చక్రంతో శిశుపాలుని శిరస్సును ఖండించాడు వెంటనే వజ్రాయుధం దెబ్బతిన్న పర్వతంలా శిశుపాలుడు పడిపోయాడు శిశుపాలుని శరీరం నుండి సూర్య తేజస్సు వంటి తేజస్సు పైకి రావటం రాజులంతా చూశారు పద్మనేత్రుడై సర్వలోకాల చేతను నమస్కరింపబడే శ్రీకృష్ణునికి వెంటనే ఆ తేజస్సు నమస్కరించి కృష్ణుడిలో కలిసిపోయింది